హాయ్ వెల్కమ్ టు సాక్షి చిన్న తరహా రోల్స్ చేస్తూ ఎంతో కష్టపడి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మాస్ మహారాజుగా ఎదిగాడు రవితేజ ఎంత ఎదిగినా డౌన్ టు ఎర్త్ ఉంటాడు ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీద ఉన్నాడు ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ సినిమా టీజర్ విడుదలైంది ఈ ట్రైలర్ ట్రెండింగ్లో దూసుకెళ్ళిపోతోంది అయితే ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఈ సినిమాకు రవితేజ తక్కువ పారితోషికం తీసుకున్నాడని టాలీవుడ్ టాక్ శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవితేజ రోజుకు యాభై లక్షలు తీసుకున్నాడని సమాచారం షూటింగ్ కోసం రవితేజ ఇరవై నుంచి ఇరవై ఐదు వర్కింగ్ డేస్ పనిచేసినట్టు తెలుస్తోంది ఈ సినిమా కోసం రవితేజకు మొత్తంగా పది నుంచి పన్నెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారట అయితే రవితేజ సాధారణంగా తీసుకునే పారితోషికానికి తక్కువని టాక్ సాధారణంగా రవితేజ ఒక సినిమాకు పదిహేను కోట్లకు పైనే తీసుకుంటాడని టాలీవుడ్ వర్గాల సమాచారం ఇంకా రెండు నుంచి మూడు రోజుల సినిమా చిత్రీకరణ మిగిలి ఉందని తెలుస్తోంది అలాగే ఈ మూవీని ఏప్రిల్ పదిహేనున విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది